అరాచకానికే అరాచకం ఇది. ఆక్రమణల పర్వంలో పరాకాష్ఠ ఇది. కాదు కాదు, ఇది పరాకాష్ఠానికే పరాకాష్ఠ. ఆక్రమణలన్నీ వేరు, ఈ ఆక్రమణ వేరు. ఎందుకంటే ఆక్రమణలన్నీ ఒక లెక్క అయితే ఇది మరొక లెక్క. కబ్జాల్లో దీని లెక్కే వేరు, దీని రూటే సెపరేట్. ఎవరైనా చెరువు గట్టుపైనో లేక దగ్గరలోనో కబ్జా చేస్తుంటారు. కానీ సంగారెడ్డి జిల్లాలో ఏకంగా చెరువు మధ్యలోనే బిల్డింగ్ కట్టేశాడు. మరి ఏ అధికారి పర్మిషన్ ఇచ్చాడో, ఎంత కమ్ముడిపోయాడో తెలియదు, కానీ ఏకంగా G+1 నిర్మాణానికి అనుమతులు కూడా తీసుకున్నాడు ఆ బిల్డింగ్ యజమాని. అసలే చెరువు మధ్యలో నిర్మాణం తీసుకున్నది G+1 పర్మిషన్, కానీ G+4 బిల్డింగ్ కట్టేశాడు. మొత్తం 250 గజాల విస్తీర్ణంలో బిల్డింగ్ నిర్మించి గట్టు పైకి రావడానికి మెట్లు కూడా నిర్మించుకున్నాడు ఆ మహానుభావుడు. 2012లో ఈ నిర్మాణం జరిగింది. అంటే ఇప్పటికి 12 ఏళ్ళు అవుతోంది. అయినా సరే ఇప్పటి వరకు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు అధికార యంత్రాంగం. 12 ఏళ్ల తర్వాత ఈ చెరువులో బిల్డింగ్ వల్ల కనిపించిందో ఏమో, ఇవాళ యాక్షన్ తీసుకున్నారు అధికారులు. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ పెద్ద చెరువులో నిర్మించిన భారీ బిల్డింగ్ని కూల్చేశారు అధికారులు. చెరువు మధ్యలో కట్టిన ఈ భవనాన్ని బాంబులతో పేల్చేశారు. హైదరాబాద్లో హైడ్రా చేపట్టిన కూల్చివేతలతో జిల్లాలో కూడా అక్రమ నిర్మాణాలపై యాక్షన్ మొదలైంది. అలా 12 ఏళ్ల కింద కట్టిన బిల్డింగ్ని ఇవాళ కూల్చేశారు అధికారులు. ఆ బిల్డింగ్ చెరువు మధ్యలో ఉండడంతో ఇక బాంబులతో బ్లాస్ట్ చేసి నేలమట్టం చేశారు. రెవెన్యూ ఇరిగేషన్ అధికారుల ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగింది. చెరువులోని బిల్డింగ్తో పాటు FTL పరిధిలో ఉన్న నిర్మాణాలని కూడా కూల్చేశారు. అయితే మల్కాపూర్ చెరువులో బిల్డింగ్ని కూలుస్తుండగా కానిస్టేబుల్ గోపాల్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. బిల్డింగ్ కూలుతుండగా ఒక బండరాయి ఎగిరొచ్చి తలకు తగిలింది. దీంతో కానిస్టేబుల్ గోపాల్ అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో అతన్ని హుటాహుటిన సంగారెడ్డి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు పోలీసులు. మనం విజువల్స్లో చూస్తున్నాం, 12 ఏళ్ల కింద కట్టిన బిల్డింగ్ చెరువు మధ్యలో కట్టేశారు. సో దాన్ని ఇవాళ అధికారులు కూల్చేశారు. దాన్ని బాంబులతో బ్లాస్ట్ చేసి నేలమట్టం చేశారు. ఆ టైంలో ఆ బిల్డింగ్ని కూలుస్తుండగా కానిస్టేబుల్ గోపాల్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. అంటే బిల్డింగ్ కూలుస్తూ ఉంటే ఒక బండరాయి ఎగిరొచ్చి ఆ గోపాల్ తలకు తగిలింది. దీంతో ఆ బండరాయి పెద్దది, గట్టిగా తగలడం వల్ల గోపాల్ అప్పటికప్పుడే స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే అతన్ని హుటాహుటిన సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు పోలీసులు.